హాయ్, వెల్కమ్ టు ఆలో టీవీ. భారత్లో లాక్డౌన్ను మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పొడిగింపే సరైందని భావిస్తున్నట్లు చెప్పారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు, నిపుణులతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గత 3 వారాల్లో మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించడం ఇది 3వ సారి కావడం విశేషం. నిజానికి లాక్డౌన్ను పొడిగిస్తారా లేక ఆరెంజ్, రెడ్, గ్రీన్ జోన్లుగా విభజించి లాక్డౌన్ను కొంత సడలిస్తారా అన్న చర్చ జరుగుతూ వస్తుంది. ఈ మీమాంసకు తెరదించుతూ ప్రధాని మోదీ పొడిగింపుకే మొగ్గు చూపారు. వైరస్ నియంత్రణ విషయంలో దేశ ప్రజలు సహకరిస్తున్న మహమ్మారిపై యుద్ధంలో కొంతమేర సఫలమయ్యామని చెప్పారు. దేశ ప్రజలు అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ లాక్డౌన్కు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. చాలా దేశాలతో పోలిస్తే భారత్ ఇప్పుడు కాస్త మెరుగైన స్థితిలో ఉందన్నారు. ప్రతి పౌరుడు దేశం కోసం ఓ సైనికుడిలా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్ పీరియడ్లోనే కొత్త సంవత్సర పండుగలు వచ్చాయని, అయినప్పటికీ ఇంట్లోనే ఉండి నిరాడంబరంగా జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకునే ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా దేశ ప్రజలంతా సామూహికంగా తమ సంకల్పాన్ని చాటుకోవడం ఆయనకిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. భారత అంబేద్కర్ నుంచి నిరంతర ప్రేరణ పొందుతున్నారు. ఇక మహమ్మారి కట్టడి విషయంలో భారత్ ముందుగానే తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్లకు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించడం, 14 రోజుల పాటు ఐసోలేషన్ క్వారంటైన్లలో ఉంచడం ఫలితాన్నిచ్చాయన్నారు.